అవుతుందా? ఇది యాక్చువల్ అయితే 2 వీడియోస్ వస్తుంది, అది అక్కడితో కట్ అయింది, అది ఎందుకు రికార్డ్ అవ్వలేదో, మధ్యలో ఆగిందో అనుకుంటా. సరే అమ్మ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అమ్మ మీకు షేర్ అవుతుంది కదా, వీడియో కాదు స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా. ఓకే అవుతుంది సార్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సరే ఇదేంటి, 1,87,500, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఎక్కడైతే కొత్త కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, 2.5 - 2.5, 2.5, 1,87,500. ఇప్పుడు ఇది మనకేమవుతుంది, కాంట్రిబ్యూషన్ ఇన్ న్యూ మిషన్. ఇప్పుడు మీరు న్యూ మిషన్కి వెళ్లకుండా ఓల్డ్ మిషన్లోనే ఉండిపోయారనుకోండి అమ్మా, ఓల్డ్ మిషన్లో మీకు ఎంత కాంట్రిబ్యూషన్, $5 ఏమో సెల్లింగ్ ప్రైస్, $3 ఏమో వేరియబుల్ కాస్ట్. అంటే అక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత, 2 అంటే ఎంత, 1,50,000. ఎలా వచ్చింది 1,50,000, 75,000 ఇంటూ 5 - 3, 5 అంటే ఏంటండి సెల్లింగ్ ప్రైస్, 3 అంటే 5 - 3, 2, 75,000 × 2, 1,50,000 ఏమో ఓల్డ్ కాంట్రిబ్యూషన్. కొత్త మిషన్కి వెళ్ళడం వల్ల 1,87,500 అనేది మనకి న్యూ కాంట్రిబ్యూషన్. అంటే వాట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ కాంట్రిబ్యూషన్, ఎంత ఇంక్రీజ్ అయింది, మనం పాత మిషన్ కాదు అని చెప్పి కొత్త మిషన్ని తెచ్చి పెట్టుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది. ఒకప్పుడు మనకి 1,50,000 కాంట్రిబ్యూషన్ మిగిలేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ మిగులుతుంది, 187,500. వాట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ కాంట్రిబ్యూషన్, 37,000. బాధ అయింది బామ్మది, 37,500. అండ్ సేవింగ్స్ గురించి ఇంకా అయిపోలేదండి, వాడేమంటున్నాడు ఇదిగోండి, హౌఎవర్ ఇట్ వుడ్ ఇంక్రీజ్ బై, ఫిక్స్డ్ కాస్ట్ విజ్ ఇంక్రీజ్ బై $7,500 పర్ యానం యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ పర్చేసింగ్ ద మిషన్. ఇలా కొత్త మిషన్ తెచ్చుకోవడం వల్ల మీకు ఇంకా లాస్ కూడా ఉంది, ప్రాఫిట్ ఉంది లాస్ ఉంది. ప్రాఫిట్ ఎంత అంటే 37,500, లాస్ ఎంత అంటే 7,500. 37,500 - 7,500 అంటే ఎంత, 30,000. ఇది పర్ యానం, అంటే 1 ఇయర్కి నీకు 30,000 ప్రాఫిట్ వస్తుంది. దేని నుంచి దేనికి వెళ్తే, న్యూ మిషన్, ఓల్డ్ మిషన్ నుంచి న్యూ మిషన్కి అప్గ్రేడ్ అవుతుంటే 30,000 నీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ 30,000 ఎన్ని ఇయర్స్కి వస్తుందమ్మా, 4 ఇయర్స్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, 4 ఇయర్స్కి వస్తుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఒక యూనిఫామ్ క్యాష్ ఫ్లో ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ అవుతూ ఉంటే, అంటే ఒక ఇయర్ 30, ఇంకో ఇయర్ 15, ఇంకో ఇయర్ 20 అట్లా కాకుండా, ఒకే యూనిఫామ్ క్యాష్ ఫ్లో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటే వీ కెన్ యూజ్ విచ్ ఫ్యాక్టర్, వీ కెన్ యూజ్ యాన్యుటీ ఫ్యాక్టర్. అఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఆల్సో, బట్ అప్పుడు ఏం చేయాలి, 4 times 30,000 వేసి 4 times డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ వేసి 4 times సమ్ చేయాలి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా యాన్యుటీ ఫ్యాక్టర్ వేయచ్చు. యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్. ఎన్ని, ఎంత రేట్ దగ్గర, 12%, ఎన్ని ఇయర్స్కి, 4 ఇయర్స్కి. ఓకేనా, చెప్పండి నాకు 12% దగ్గర 4 ఇయర్స్కి యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంతో చెప్పండి. 3.037. లెట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో సే ద సేమ్ ఆన్సర్, విల్ క్రాస్ చెక్. జీరో పాయింట్ 0.63. అరే గుండు, నేను అడిగింది యాన్యుటీ ఫ్యాక్టరా, 3.02 టోటల్, 3. ఓకే, ఇంకా ఎక్క చెప్పాలి, ఆ తమ్ముడు చెప్పాలి, 3.03. మరి ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతున్నావు, డిస్కౌంట్ ఫ్యాక్టర్ కాదు, యాన్యుటీ ఫ్యాక్టర్. అమ్మ వచ్చిందా, ఎలా వచ్చింది, 1 / 1.12 వేసి ఎన్నిసార్లు వేయాలి, 4 times, తర్వాత ఒక దానిలోంచి ఒకటి మైనస్ చేయాలి, ప్లస్ చేయాలా, వెరీ గుడ్. అమ్మా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీరు కూడా ఒకసారి ఆన్సర్ చెప్పండి అమ్మా, నాకు చాట్ బాక్స్ యూస్ చేసుకొని టైప్ చేయండి, ఏముంది, ఒకళ్ళు కాపీ చేస్తారు, ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు, ఇంకొకళ్ళు కాపీ చేస్తారు.
ఇప్పుడే ఈ అమ్మాయి మీ గురించి చాలా గొప్పగా చెప్పిందమ్మా, ఆడవాళ్ళందరూ అసలు విపరీతంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళేంటి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పట్లేదు. సాత్వికానా ఎవరో ఉంటారు, అమ్మాయి రాలేదు. ఇవాళ సాత్వికానా పాప అటు వేస్తే ఏమై ఉంటుంది. లోహిత. ఓకే సరేమ్మా. ఇప్పుడు ఎంత వచ్చింది యాన్యుటీ ఫ్యాక్టర్? 3.02. 02 ఇప్పుడు 30,000 పర్ యానం వస్తుంది, 4 ఇయర్స్కి వస్తుంది అంటే యాన్యుటీ ఫ్యాక్టర్ 3.02. అంటే వాట్ ఈస్ ద ఇన్ఫ్లో? 90,600. దిస్ ఈస్ ద పివి ఆఫ్ సిఐ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే ఓల్డ్ మిషన్ కాదు అని చెప్పి సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను న్యూ మిషన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు ఓల్డ్ మిషన్కి విడాకులు ఇచ్చి న్యూ మిషన్ తెచ్చుకు ఇంట్లో పెట్టుకున్నారనుకో, దానివల్ల మీకు 90,600 అనేది ఇన్ఫ్లో జనరేట్ అవుతుంది. ఇప్పుడు మరి పీవీసీఐ వచ్చింది, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎన్పివి? పీవీసీఐ మైనస్ పీవీసీఓ. పీవీసీఓ మరి ఫైండ్ అవుట్ చేద్దామా? అందులో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదు, వాడే ఇచ్చేసాడు. 90,000 పెట్టి మిషన్ కొనాలన్నాడు కదమ్మా. 90,600 మైనస్ 90,000 అంటే ఎంత? పాజిటివా నెగిటివా? ఎన్పివి పాజిటివ్ అంటే ప్రాజెక్ట్ని రిజెక్ట్ రిజెక్ట్ చేయరా? అవునా? ఓకే ఓకే సరే. ఎన్పివిని ఏం చేయొచ్చు, సారీ ప్రాజెక్ట్ని ఏం చేయొచ్చు ఇప్పుడు? యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమడిగాడు మనల్ని, అదే కదా, రిక్వైర్డ్ యూజింగ్ ఎన్పివి అనాలిసిస్, షుడ్ ఎల్సీహెచ్ ఎక్వైర్ ద మిషన్? ఎస్, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఎల్సీహెచ్ కంపెనీ కెన్ ఎక్వైర్ ద న్యూ మిషన్ బై డిస్పోజింగ్ ద ఓల్డ్ మిషన్. ఒక పాయింట్ అండి, అసలు సంగతి మర్చిపోయాం, వాడు స్క్రాప్ వాల్యూ ఇచ్చాడుగా. ఇదిగోండి లాస్ట్లో అది జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందని మీతో డిస్కషన్ పెట్టి నేను కూడా ఈ పాయింట్ మర్చిపోయా. సరే, మిమ్మల్ని అనడానికి లేదులే, నాదే తప్పు, మిస్టేక్ ఈజ్ మైన్. సో మిషన్లో లాస్ట్ ఇక్కడ మనకి ఇది వస్తుందమ్మా, ఇది మన ఓల్డ్ మిషన్ అమ్మేయడం, సారీ న్యూ మిషన్, మిషన్ వుడ్ హ్యావ్ అన్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఆఫ్ 4 ఇయర్స్ అండ్ డిస్పోజల్ వాల్యూ ఆఫ్ $10,000 అనమాట. సో $10,000 అనేది మిషన్ అమ్మేస్తే లాస్ట్కి వస్తుంది, అంటే 4 ఇయర్స్ పాటు వస్తుందా, ఫోర్త్ ఇయర్ వస్తుందా? 4 ఇయర్స్ పాటు రాదు, ఫోర్త్ ఇయర్లో వస్తుంది. సో ఫోర్త్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి, 0.63. అంటే ఎంత? 6,300ఆ? 6,355? సరే 6,300 వేసుకుందాం. ఈ 600గా 6,300 కలపండి, ఏముంది అందులో? 6,900. ఇప్పుడు కూడా ఆన్సర్ అయితే చేంజ్ ఉండదు, బట్ ఆ పాయింట్ కూడా మనం రాయాలి. ఇంకేమైనా మర్చిపోయామా కాంపిటీషన్? ఏం లేదుగా. ఓకే, నువ్వు తప్పు చేస్తే కరెక్ట్ చేస్తావు కదన్న ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాను, బట్ యు ప్రూవ్డ్ మీ రాంగ్. యాక్టివిటీ 7 ఇదేగా, రౌండింగ్ ఆఫ్ సేమ్. మనకి 6,900 వచ్చింది, వాళ్ళకి 7,500 వచ్చింది, రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ అంతే. వాళ్ళు 3 డిజిట్స్ దాకా తీసుకున్నారు, ఉన్నోళ్ళు వాళ్ళందరూ, ఉన్నోళ్ళు మనం లేనోళ్ళు, పేషెంట్స్ ఉన్నోళ్ళు అండి. పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, నువ్వేమనుకుంటున్నావు? పేషెంట్సేగా. ఓకే రైట్ సరే, అలా అనమాట. సో చూడండి, క్యాష్ ఫ్లోస్ ఏదే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అన్నయ్యో అక్కర్లేదమ్మా, నార్మల్గా చేస్తే సరిపోతుంది. ఎన్పివి అంతే. ఇప్పుడు ఏంటి యాక్టివిటీ 8? మర్చిపోయి, ఎన్పివిలో ఇంకా యాక్టివిటీస్ ఏం లేనట్టున్నాయి, ఒక యాక్టివిటీనే ఉన్నట్టుంది. కానీ ఎన్పివి ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ అమ్మా, నిజంగా. మీరు ఎన్పివి ఓన్లీ తెలుసుకున్న ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఇది థియరిటికల్ కోర్స్ మాత్రమే కాదు, అదే థియరిటికల్ మెథడ్ మాత్రమే కాదు, ఎన్పివి బయట ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్కి స్టిల్ ఈరోజుకి బ్యాంక్స్లో డిపిఆర్ లేసేటప్పుడు ఏంటిది, మాకు డిపి తెలుసు, ఆర్ తెలియదు అంటారా? డిపిఆర్లు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. ఎప్పుడైనా మీరు రేపొద్దున కంపెనీకి జాబ్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్తున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్కి మీరు లోన్ అడిగేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి బేసిక్
థింగ్ ఏంటంటే డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే వాట్ ప్రాజెక్ట్ విచ్ యు ఆర్ అండర్ విచ్ ప్రాజెక్ట్ యు ఆర్ అండర్టేకింగ్ అండ్ వాట్ మైట్ బి ద క్యాష్ ఫ్లోస్, వాట్ మైట్ బి ద ఫ్యూచరిస్టిక్ సినారియో, ఫ్యూచర్లో ఈ బిజినెస్కి ఎలా ఉంటుంది స్కోప్, అసలు ఉంటుందా లేదా, అది బిజినెస్ నువ్వు చేయగలవా లేదా, స్కోప్ బాగానే ఉంటుంది, ఆర్ యూ కేపబుల్ ఎనఫ్ టు డూ ద బిజినెస్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మేనర్ ఆర్ నాట్, ఇవన్నీ రాసి ప్రొజెక్షన్స్ వేసి అదంతా ఎవరు ఇస్తారు, ఆడిటర్సే ఇస్తారు, అర్థమైందా? సో వాళ్ళేంటి ఎన్పీవీని యూజ్ చేసుకునే చేసేది వాళ్ళంతా కూడా, అర్థమైందా? సో ఆడిటర్కి ఏమి స్పెషల్ పెన్ డ్రైవ్లు ఎక్కడ ఉండవుగా కాపీ పేస్ట్లు చేయడానికి. సో అది నెక్స్ట్. ఇప్పుడు ఐఆర్ఆర్ మెథడ్. సో ఎన్పీవీ మెథడ్లో క్లారిటీ ఉందా? ఎన్పీవీ అర్థమైందా? ఎన్పీవీ అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్. ఫార్ములా ఫర్ ఎన్పీవీ, ఫార్ములా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో ఫ్యూచర్లో ఒక వాల్యూ ఇచ్చి దాన్ని ప్రజెంట్లో కన్వర్ట్ చేయమంటే డిఎఫ్ యూజ్ చేసుకుని చేస్తారు మీరు. లాస్ట్ క్లాస్లో నేను కొన్ని ఏమంటారు ఓన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు చేశారు కదా, రైట్? అయ్యి బాబాయ్ గుర్తొచ్చింది బాబాయ్. ఇప్పుడు ఐఆర్ఆర్, ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఐఆర్ఆర్ ఈజ్ ఏ వెరీ సింపుల్ మెథడ్ అమ్మా, బట్ ఐఆర్ఆర్లో మీకు ఏమవుతుందంటే అసలు మెథడాలజీ ప్రాక్టికల్గా ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, బట్ ప్రాక్టికల్గా కాకుండా బేసిక్గా థీరీ మాట్లాడుకుంటే ఐఆర్ఆర్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఎట్ విచ్ ఎన్పీవీ ఈజ్ జీరో. మీరు కాస్టింగ్ చదివారా, అందులో బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఒకటి వస్తుంది కదా, అదే ఐఆర్ఆర్ సింపుల్గా. అక్కడ బ్రేక్ ఈవెన్ని మీరు యూనిట్స్లోనో రూపీస్లోనో ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇక్కడ ఐఆర్ఆర్ని పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, బట్ ద మెథడాలజీ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ మీరు నో ప్రాఫిట్ నో లాస్ జోన్ వెతుక్కుంటారు, ఇక్కడ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ వెతుక్కుంటారు. దట్ టు ప్రజెంట్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, అక్కడ ప్రజెంట్ వాల్యూస్ అట్లా ఏముండవు, నార్మల్ సేల్స్ ప్రొజెక్షన్స్ ఇవే ఉంటాయి. సో ఐఆర్ఆర్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద మినిమమ్ రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఏ ఫర్మ్ షుడ్ జనరేట్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ షేర్ ప్రైస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ మార్కెట్ వాల్యూ. మార్కెట్లో దాని వాల్యూ పడిపోకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మీకు సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటేనమ్మా డివిడెండ్స్ అనేవి మీరు కాన్స్టెంట్గా కొంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈఎంఐ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, హౌస్ రెంట్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అండ్ జిఎఫ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, గ్రాండ్ ఫాదర్ మీ పెద్దవాళ్ళని మీరే చూసుకోవాలన్నమాట, అర్థమైందా? సో అదే గ్రాండ్ ఫాదర్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అండ్ అలాగే మీ ఇంటి మీ ఫాదర్ మదర్ని చూసుకోవాల్సిన ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఆబ్లిగేషన్స్ అన్నీ కలిపి మొత్తం కలిపి పర్ మంత్ మీకు ఒక 35,000 అవుతుంది. 35,000 అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక జాబ్ ఉందనుకో, ఆ జాబ్ నుంచి నువ్వు మినిమం ఎంత సంపాదించాలో తెలుసా, నీ లైఫ్ అప్పుల్లోకి పోకుండా ఉండాలి అంటే, నీ ఫైనాన్సెస్ అనేవి స్మూత్గా మెయింటైన్ కావాలి అంటే నీ దగ్గర పర్ మంత్ 35,000 ఉండాలి. ఉంటే నీ ఆబ్లిగేషన్స్, నీ రూమ్ రెంట్స్, నీ ఈఎంఐస్, మీ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా ప్రాపర్ వేలో సాటిస్ఫై చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ 35,000 ఉందామో జాబ్లో జాయిన్ అయ్యో, 25,000 నీకు వాళ్ళ శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు పర్ మంత్ 10,000 నీకు డెఫిషిట్ యాడ్ అవుతుందా? స్టార్టింగ్లో ఇనీషియల్గా కాబట్టి ఎవరో ఒకళ్ళు అప్పిస్తారు, ఎవ్రీ మంత్ ఎవరిస్తారు నీకు అప్పులు? దట్టు ఆ చేసినప్పుడు రీపే చేస్తున్నావా? చేయట్లేదు, దగ్గర సోర్స్ లేదు చేయడానికి. సో కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 35,000 ఏ విధంగా అయితే ఒక పర్సన్ సంపాదించాలో ఖచ్చితంగా. ఎందుకు సంపాదించాలి, వాడుకున్న ఆబ్లిగేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే ప్రతి పర్సన్ 35,000 సంపాదించాలా? కొంతమందికి అసలు ఆబ్లిగేషన్స్ ఉండవు. ఎలా బతుకుతారంటే ఒక యోగి, ఒక విశ్వకర్మ ఉంటారు కదమ్మా, అదంటే అన్నీ వదిలేసుకున్న ఒక వైరాగ్యమైన జీవితం. ఏముండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, హైజీన్ ఉండదు, ఒక మంచి ఉండదంతే ఒక మంచి ఫుడ్ తిందామని ఉండదు, వేటి మీద పెద్దగా ఆశలు ఉండవు. అలాంటి వాళ్ళకి పర్ మంత్ ఒక 6,000-7,000 కూడా సరిపోవచ్చు. సో ఇక్కడ 35,000 అన్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కడికి 35,000 ఉండదు. సో ఏ విధంగా అయితే ఒక పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందో, అలాగే కంపెనీ టు కంపెనీ కూడా మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఆ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్నే ఐఆర్ఆర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళకేవో చాలా ఎక్కువ అబ్లిగేషన్స్ ఉన్నాయి, ఎక్కువ అబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేయాలి. సో అక్కడ వాళ్ళకి ఐఆర్ఆర్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. వేర్ యాజ్ ఇన్ సెకండ్ కేస్ ఇంకో కంపెనీ ఉంది, అసలు అది డెట్ ఫ్రీ కంపెనీ, అసలు దానికి అప్పులే లేవు మహా, అయితే వాళ్ళు మెయింటైన్ చేయడానికంటే హౌస్ రెంట్, అదే హౌస్ రెంట్ అంటున్నా,
మినిమం అడ్మినిస్ట్రేషన్కి ఎక్స్పెన్సెస్ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫస్ట్ కంపెనీ సినారియోకి సెకండ్ కంపెనీ సినారియోకి డిఫరెన్స్ ఉందా లేదా? అంటే ఫస్ట్ కంపెనీ యొక్క ఐఆర్ఆర్ సెకండ్ కంపెనీ యొక్క ఐఆర్ఆర్ రెండు ఈక్వల్గా ఉంటాయంటారా? డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ కంపెనీ ఎందుకు చూసారా? పెద్దగా అప్పులు లేని కంపెనీ, దానికి తక్కువ ఐఆర్ఆర్ సరిపోతుంది. మహా అయితే వాళ్ళ ఇన్వెస్టర్స్కి 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ వస్తుందనుకో, అందరికీ ఈపీఎస్ 10 అలా వచ్చేయచ్చు. అదే ఆబ్లిగేషన్స్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎంత సంపాదించినా సరే వాళ్ళ ప్రాఫిట్ అనేది ఆబ్లిగేషన్స్కే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, ఈఎంఐలు ఉన్నాయి, హెచ్ఆర్ఏలు ఉన్నాయి, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి, మీకు పేరుకి కనిపిస్తుంది నెలకు ఒక 80,000 70,000 వస్తున్నట్టు కనపడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి మీరే పక్క వాళ్ళని డబ్బులు అడగాలి. ఓ 10 ఉంటే ఫోన్పే చేయి, 5 ఉంటే గూగుల్ పే చేయి, 3 ఉంటే పేటిఎం చేయి, ఇట్లా అని చెప్పి. సో అట్లా అంటే ఈవెన్ దో యువర్ ఎర్నింగ్, యువర్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఆల్సో వెరీ హై. నో సేవింగ్స్, ఓన్లీ స్పెండింగ్. అట్లా కొంతమంది భలే ఉంటారమ్మా. 15,000 వస్తుంది వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఎలా బతుకుతారంటే ఒక 4,500, 5,000 ఫోన్ రౌండ్ ఫిగర్లు వేసుకుందాం, ఒక 5,000 రెంట్కి పోద్ది, ఒక 5,000 డీమార్ట్కి సరుకులకి అన్నిటికీ పోద్ది, ప్రొవిజన్స్ మంత్లీ ప్రొవిజన్స్ కూరగాయలు అవి ఉంటాయి కదమ్మా. వీక్ ఒకసారి రైతు బజార్కి వెళ్తారు, వీక్ ఒకసారి సండే రోజు ఏదో ఒక రైతు బజార్ ఉంటుంది కదా. మహా అయితే ఆ వీక్లో వీక్ మొత్తం కూరగాయలు 400 అవుతుంది. అలా 400 x 4 అంటే 1,600. ఇద్దరు ఇద్దరు పర్సన్స్ కదా, మా ఇద్దరు పర్సన్స్కి డిమాండ్ ఒక 2,000 అవుతుంది. సో 2,000. అండ్ వీకెండ్లో చికెన్లు మటన్లు అవి ఉంటాయి కదా, వాటికి ఒక ఇంకో 1,400 ఫోర్ వీక్స్కి కలిపి అంటే 300. చికెన్ కాస్ట్ అరౌండ్ 1 కేజీ, ఇద్దరికి 1 కేజీ సరిపోతుంది కదమ్మా. ఏదేదో ఫ్యామిలీ నడిపించినట్టు చెప్తున్నాను నేను. రైట్, ఏదో ఆ 5,000 వాళ్ళకి సరిపోతుంది, ఆ ప్రొవిజన్స్ సరిపోతాయి. అండ్ ఇప్పుడు చూస్తే ఇంకా ఇంకేంటి, 10,000 అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా 5,000 ఉంది. వాళ్ళు 1 లాక్ చీటీ కడతారు, 2,500 పర్ మంత్. అంటే ఇంకా సేవింగ్స్ ఎంత అవుతున్నాయి? 2,500. ఈ 2,500 పోనీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్లో కంటింజెన్సీ ఫండ్ కింద యాడ్ చేశారు, ఏదో ఉంచుకుంటారు అయిపోయింది, లేదా బట్టలు కొనుక్కుంటారు, లేదా సరదా బయటికి వెళ్తారు, లేదా బండి ఈఎంఐ కట్టుకుంటారు, లేదా పెట్రోల్ కట్టుకుంటారు, ఏదో ఒకటి వాడాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఆయనకు వచ్చేది ఆఫ్టర్ ఆల్ 15,000. ఈవెన్ దో 15,000 అంత తక్కువ అమౌంట్ అయినా సరే ఆయన 1 లాక్ చీటీ కడుతున్నాడు ఇక్కడ. ఇంకా 2,500 కంటింజెన్సీకి పెట్టుకుంటున్నాడు, పోనీ బండి ఈఎంఐ ఏదో కట్టుకుంటున్నాడు. అంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. మీ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఇలా ఒక సింపుల్ లైఫ్కి కనుక మీరు అలవాటు పడితే, మీరు ఇన్ ద సెన్స్ ఒక పర్సన్ అలవాటు పడితే, వాడికి పెద్దగా అక్కర్లేదు. వాడికి ఐఆర్ఆర్లు ఎక్కువ అక్కర్లేదు, వాడికి సిటీసీలు ఎక్కువ అక్కర్లేదు, ప్యాకేజీలు అది అక్కర్లా, నార్మల్గా బతికేయచ్చు. ఇంకో పర్సన్ ఉన్నాడు, వాడికి 75,000 శాలరీ, వీకెండ్లో ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇస్తాడు పర్ వీక్, సారీ 4 వీక్స్ కలిపి 15,000 ఇది అవుద్ది. ఓ ఫ్లాట్ అద్దె తీసుకున్నాడు, 10,000 రెంట్, డైలీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాడు ఓ 15,000, ఇంకా ఏదో చేస్తూ ఉంటాడు దానికి ఇంకో 15,000. ఈఎంఐలు ఉంటాయి, ఓడిఎంఐ ఈఎంఐలు ఉంటాయి కొన్ని, ఆ ఈఎంఐలు ఒక ఇంకో 15,000. అక్కడ అసలు ఏం తగ్గట్లేదు లాస్ట్ వచ్చేసరికి చివరికి. అంటే ఇప్పుడు చూడండి 75,000 ఉన్నా, అంటే ప్రాపర్ వేలో ఫినాన్సెస్ ప్లాన్ చేసుకోకపోతే ఇలాంటివి వస్తాయి మరి, అర్థమైందా? సో అమ్మా నీకేంటమ్మా ఉన్నోళ్ళు పేషెన్స్ లేనివాళ్ళు, అర్థమైందా? సో ఇట్లా అంటే అలాగే అలాగే కంపెనీలో కూడా ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసు, ఒక ఫ్యామిలీ దాని గురించి, ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ బట్టే ఆ ఫ్యామిలీ హెడ్ సాటిస్ఫాక్షన్తో ఉంటాడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటాడా. ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందనుకో, మా విపరీతంగా ఆడెంత కష్టపడి సంపాదిస్తున్నా, ఓటీలు చేస్తున్నా, ఆడెవరితోనో కంపేర్ చేసి నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ గాడివి, వేస్ట్ ఫెల్ ఆఫ్ ద లోయెస్ట్ కేటగిరీ అని చెప్పి చెడుతుంది అనుకో, అలాంటప్పుడు వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఇందా నేను చెప్పిన ఇది ఉందనుకో, 15,000 చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం, హ్యాపీగా ఉంటుంది. మీకు ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒక కంపెనీలో, ఒక కంపెనీ అనేది ఫ్యామిలీ హెడ్ లాంటిది, ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ వైఫ్స్ లాంటి వాళ్ళు అనమాట. అంటే కంపెనీస్కి వైఫ్స్, కంపెనీకి వైఫ్స్ కాదు. సో అలా, సో ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ హోల్డర్స్ ఉంటారు, ఈక్విటీ హోల్డర్స్ ఉంటారు. ఈక్విటీ హోల్డర్స్ ఉన్నారు చూశారు, వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. డెట్ హోల్డర్స్ ఉన్నారు చూసారా,
వీళ్ళు తక్కువ రిస్క్ తీసుకున్నారు కాబట్టి తక్కువ రిటర్న్తో వీళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు నీ కంపెనీలో నీ కంపెనీకి నువ్వు అంటే ఐ మీన్ నీ కంపెనీలో ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయాలంటే ఎంత సంపాదించాలి అనేది ఒక ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 70 డెట్ 30 ఈక్విటీ పెట్టుకున్నావు అనుకోమా, 70 డెట్ 30 ఈక్విటీ పెట్టుకున్నావు అనుకో, ఈక్విటీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం, డెట్ వాళ్ళు ఒక 8% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. నీ రేషియో ఎలా ఉందమ్మా, 70 డెట్ 30 ఈక్విటీ ఉంది కదా, ఒకసారి నాకు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చెప్పండి. 8% × 70% అంటే 5.6, 20 × 3 అంటే 8.4 అంతేగా, అంతేనా, ఒకసారి క్రాస్ చెక్ చేసి చెప్పండి చాలు. సారీ 8.4 సిక్స్ కదా, సిక్స్. సో మొత్తం ఎంత, 11.6ఆ, 11.6ఏనా? అంటే ఇక్కడ చూడండి, నీకు 70-30 రేషియోలో ఉందనుకోండి, నువ్వు 11.6% పోనీ రౌండ్ ఫిగర్ చేసుకుందామా, 12% ఎంతమ్మా, నువ్వు 12% సంపాదిస్తే చాలు మీ ఆవిడ మీతో సాటిస్ఫై అయిపోద్ది. అదే ఐ మీన్ మీ ఆవిడ ఇన్ ద సెన్స్ మీ ఇన్వెస్టర్స్ మీతో సాటిస్ఫై అవుతారు. మా ఆయన బంగారం, నాకు ఏ లోటు చేసుకోవట్లేదు, అసలు పౌడర్ డబ్బా అడితే పౌడర్ డబ్బా తెచ్చేస్తున్నాడు, ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది 12% రేట్ ఆఫ్ రిటర్న్తో. అర్థమైందా? ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని నేను క్యాపిటల్ స్ట్రక్చర్ని మారుస్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉన్నాయి, నేను క్యాపిటల్ స్ట్రక్చర్ని మారుస్తున్నాను అంతే. క్యాపిటల్ స్ట్రక్చర్ ఇప్పుడు చూడండి అమ్మా, నేను డెట్ 50 ఈక్విటీ 50 పెట్టా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 50 × 8 అంటే 4%, 20 × 8 అంటే 10 10 ప్లస్ 4 14%. ఇప్పుడు నేను 20% డెట్ 80% ఈక్విటీ, సెల్ఫిష్ వైఫ్, ఇలా పెట్టాను అనుకోండి, నా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, 20% × 8% 80% × 20% అంటే ఏంటి, 1.6, అలాగే 16 అంటే ఎంత, 17.6. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పిన ఫ్యామిలీ ఎగ్జాంపుల్కి దీనికి రిలేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఇది 15,000 శాలరీ లాంటిది, ఈ కంపెనీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% సంపాదిస్తే ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ప్రాజెక్ట్ హెడ్ తోపు అసలు వాడిని మించిన బిజినెస్ అనలిస్ట్ ఎవడూ లేడు, ఈజీ సచ్ ఏ గుడ్ స్ట్రాటజిస్ట్ ఇట్లా అని చెప్పి వాడు తెలిసిన ఇంగ్లీష్లో పొగడతలన్నీ పొగడేస్తాడు. ఎందుకని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాడు మీట్ అవుతున్నాడు కాబట్టి ఒక మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వాడు జనరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దిక్కుమాలిన కంపెనీ ఒక దిక్కుమాలిన విధంగా క్యాపిటల్ని రైస్ చేసింది, అంటే 80% ఏమో ఈక్విటీ పెట్టుకుంది, 20% ఏమో డెట్ పెట్టుకుంది, అంటే ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అక్కడ లేదు. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయాలి అంటే, ఎవరిని సాటిస్ఫై చేయాలంటే ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళు 17.6 అంటే రౌండ్ ఫిగర్ 18 వేసుకుందాం, 18% మినిమం సంపాదించాలి. 18% సంపాదిస్తే అప్పుడు ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ అప్పుడు సాటిస్ఫై అవుతారు. 18% అదేంటి, లాస్ట్ టైం 12% సంపాదిస్తే హ్యాపీ అయ్యారుగా, అప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ వేరు, ఇప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ వేరు. అంటే చూసారా, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఆ ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో, ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ బట్టి. ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు నన్ను ఒకటి అడిగాడు, యూజువల్గా ఐ డోంట్ వాంట్ టు షేర్ ఎనీ పర్సనల్ థింగ్స్, అవసరం లేదు, బట్ ఒక చిన్న ఎక్కువ కూడా చెప్పను, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, యూజువల్గా నేను స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటాను. వాడు ఏం అడిగాడంటే, అరే నువ్వు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తావు కదా, చేస్తా, ఏం కావాలి, నా దగ్గర ఒక 1 లాక్ ఉంది ఐడియల్ ఫండ్, 1 లాక్ ఇస్తా, రిటర్న్స్ వస్తాయా, వస్తాయి, అందులో ఏముంది, ఈవెన్ నా దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వస్తాయి, ఓ 10,000 వస్తాయా అని అన్నాడు. 10,000 అంటే ఓకే పర్లేదు రావచ్చు, కొంచెం కష్టపడితే వస్తున్నాడు, అయితే ఒక 1 వీక్ టైం ఉంది, 1 వీక్ తర్వాత 1,70,000 నాకు ఇచ్చే, నేను ఇప్పుడే డబ్బులు పంపిస్తాను అన్నాడు. నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాదు, 1 లాక్ ఇస్తాను అంటున్నాడు, వారం తర్వాత 1,70,000 అడుగుతున్నాడు, ఇదే నాకు అర్థం కాల, 10,000 అడిగాడంటే ఒకసారి మళ్ళీ కాల్ చేసి అడిగా, 10,000 7 డేస్కి ఎలా వస్తుంది, 10,000 కూడా రాదు కదంటే, అదేం 10,000 పర్ డే వస్తాయన్నా, 10,000 పర్ డే చాలా, ఎక్కువ అక్కర్లేదా,
గ్రీడీ గ్రీడీ ఇన్వెస్టర్. ఇలాంటి ఒక ఇన్వెస్టర్తో ఎవడన్నా చేతులు కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడు సంకనాగిపోవడం తప్ప ఏముండదమ్మా. ఎందుకంటే వీడు సెల్ఫిష్ వైఫ్ అంటుడు. వీడు 1 లాక్ ఉపయోగించి ఒక డేలో వాడు 5,000 సంపాదిస్తే వీడు సాటిస్ఫై అవుతాడా? 5,000 ఏంట్రా బచ్చా, 10,000, 15,000 ఇట్లా ఇలా అడుగుతాడు. 10,000 నేనేమి అనుకున్నా, పర్ మంత్ 10,000 అంటే పర్లేదు కదా, వస్తే పర్ మంత్ వస్తుంది కదా అనుకున్నా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి రిటర్న్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, సో పర్లేదు కదా బాగానే ఉంటుంది అనుకున్నా. ఏంటి 10,000 పర్ డే? 10,000 పర్ డే అయితే అసలు అందరూ స్టాక్ మార్కెట్లోనే ఉంటారు తప్ప బయట ఎందుకు ఉంటారమ్మా? అసలు ఏమనుకుంటారు జనాలు అంటే, ఒక టైప్ ఆఫ్, సర్లే ఆ కంటెక్స్ట్ వదిలేస్తే, బట్ ఆ చెప్తున్నా ద గ్రీడీనెస్ ఆఫ్ దట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఏ లెవెల్లో ఉందో చూసారా? ఇన్వెస్టర్స్ కూడా మీ దగ్గర మీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఇంత గ్రీడీనెస్తో ఉన్నారనుకోండి, లేదు ఇలాంటి మోర్ ఆర్ లెస్ ఇంత గ్రీడీనెస్ ఉందనుకోండి వాళ్ళ దాంట్లో, మీరు చచ్చి చెడి రాత్రి పగలు అంత కష్టపడి సంపాదించినా సరే మీ రిటర్న్కి వాల్యూ ఉండదు. అందుకనే క్యాపిటల్ స్ట్రక్చర్ని ఆప్టిమం లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిస్క్ రిటర్న్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇస్తున్నారు కదా అని చెప్పి ఎంత బంత ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశారనుకోండి, విపరీతం. ఈక్విటీ ఈజీగా రేస్ చేయొచ్చమ్మా, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి చిన్న చిన్న రిటర్న్స్ సరిపోవు, 6%, 8%, 10% ఆనవ అసలు. ఏ ఇది కూడా ఒక రిటర్నేనా అంటారు. వాళ్ళకి ఎప్పుడు 20, 25, 30, 50, 100లు ఇలా కావాలి. అందుకనే ఈక్విటీ కూడా ఉండాలి బట్ తక్కువ ఉండాలి, డెట్ కూడా ఉండాలి. పోనీ అలాగని చెప్పి మొత్తం డెట్టే పెట్టుకున్నావు అనుకో, ఈక్విటీలో నీకు ఫ్లెక్సిబిలిటీ అన్న ఉంది. ఏంటా ఫ్లెక్సిబిలిటీ? ఈక్విటీలో నీకు ప్రాఫిట్ వస్తేనే డివిడెండ్, ప్రాఫిట్ రాకపోతే నో డివిడెండ్. బట్ డెట్ అలా కాదు, డెట్లో నీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా నువ్వు ఇంట్రెస్ట్ని పే చెయ్యాలి, నువ్వు తిన్నా తినకపోయినా. ఫిక్స్డ్ కాస్ట్లు అనమాట. సో ప్రతి దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, మైనస్ పాయింట్ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అంతే కదమ్మా. ఒక అల్టిమేట్గా 100% పాజిటివ్గా ఎవరు ఏది ఆప్షన్ ఉండదు, బట్ ఆ రెండింటినీ ప్రాపర్ వేలో మేనేజ్ చేయడమే ఆర్ట్, ఆర్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్. అర్థమవుతుందా? సేమ్ ఐఆర్ఆర్ కూడా ఎలాంటిదంటే, ఐఆర్ఆర్ ఇస్ ద మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఏ ప్రాజెక్ట్ మస్ట్ అప్టైన్ ఆన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ఇట్స్ ఇన్వెస్టర్స్. తన ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయడానికి కంపెనీ ఎంతైతే మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ సంపాదించాలో అదే ఐఆర్ఆర్. ఎట్ ఐఆర్ఆర్ ఎన్పీవీ ఇస్ జీరో. అమ్మా ఒక నిమిషం నాకు ఒక ఆన్సర్ చెప్పండి, ఎన్పీవీ జీరో అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఎన్పీవీ ఫార్ములా? పీవీసీఐ మైనస్ పీవీసీఓ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఈ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో క్యాష్ అవుట్ఫ్లో రెండు ఈక్వల్ అయితేనేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10,000 ఉందనుకోండి, ఇది కూడా 10,000 అయితేనే కదా జీరో అవుతుంది ఎన్పీవీ. అంటే ఐఆర్ఆర్ అంటే ఐఆర్ఆర్ రేట్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ రెండు ఈక్వల్గా ఉంటాయి, నో ప్రాఫిట్ నో లాస్. ఐఆర్ఆర్ 11% ఉందనుకోండి, మీ ప్రాజెక్ట్ 11.1% సంపాదిస్తుంది అనుకోండి, పర్లేదు. ఐఆర్ఆర్ 11 ఉందనుకోండి, మీ ప్రాజెక్ట్ 10.5 సంపాదిస్తుంది అనుకోండి, నో 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 నెగిటివ్. అర్థమైందా? సో అట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే ఐఆర్ఆర్ ఇస్ ద మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఏ ప్రాజెక్ట్ మస్ట్ అప్టైన్ ఆన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ఇట్స్. ఇందులో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది, అదేంటో మనం రేపు క్లాస్లో చూద్దాం. అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అది కూడా మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, నాకు 3 to 4 మళ్ళీ క్లాస్ ఉంది ఇక్కడ. రైట్ అమ్మా రేపు.